ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. వచ్చే ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకుని ముందస్తు ప్రణాళికను రూపొందించుకుంది. ఎన్నికలకు ఖచ్చితంగా 4 నెలల ముందే కొన్ని నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించింది. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు కూడా ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. ఇంతకీ మార్పుల వెనుక కారణం ఏంటి? వాచ్ ఇట్. సామాజిక న్యాయం అనేది నినాదం కాదు, అనుసరించాల్సిన విధానమని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి చాటి చెప్పారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు సింహభాగం పదవులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించి సామాజిక న్యాయం అంటే ఇది అని దేశానికి చాటి చెప్పిన సీఎం జగన్ తాజాగా 11 నియోజకవర్గాలకు నూతన సమన్వయకర్తల నియామకంలోనూ అదే విధానాన్ని పాటించారు. ప్రస్తుతం అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 2 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారు. మంత్రుడు విడదల రజని, మేరుకు నాగార్జున, ఆదిమూలపు సురేష్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను మార్పు చేశారు. ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సీఎం జగన్ సమాయత్తం చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులను శాస్త్రీయంగా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ మరింత మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో 11 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని సీఎం జగన్ నియమించారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త దేవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వరికూటి రామచంద్రరావును నియమించారు జగన్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనిని నియమించారు. ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలేరుపేట నియోజకవర్గ సమన్వయకర్తగా కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లెల రాజేష్ నాయుడును నియమించారు. వీరితో పాటు ప్రతిపాడుకు బాలసాని కిరణ్ కుమార్ రెడ్డి, కొండెపి ఆదిమూలపు సురేష్, వేమూరు వరికూటి అశోక్ బాబు, తాడికొండ మేకతోటి సుచరిత, సంతనూతలపాడు డాక్టర్ మేరుకు నాగార్జున, చిలకలూరుపేట మల్లెల రాజేష్ నాయుడు, అద్దంకి పాణెం హనిమిరెడ్డి, మంగళగిరి గంజి చిరంజీవి, రేపల్లె డాక్టర్ ఈవూరు గణేష్ను ఇన్ఛార్జీలుగా నియమించారు. రానున్న రోజుల్లో మరికొన్ని మార్పులు కూడా ఉండవచ్చని పార్టీ అధిష్టానం సంకేతాలు పంపింది. మా పార్టీ ఏ ఒక్కరిని కూడా ఈ పార్టీ వదులుకునేది కాదు, అందరికీ కొరమే స్థానం ఇస్తాము, అందరికీ చేస్తాము. అయితే భయంలా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే ఈ వర్గాలు ఉన్నాయో, ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే వర్గాలు ఉన్నాయో వారి వర్గాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన. ఇది మాటలతో కాదు, చేతల్లో తెచ్చుమట్టాలనేది ఆయన తాలూకు ఆలోచన. ఇన్ఛార్జీలుగా లేని వారిని పార్టీ వదులుకునే పరిస్థితి ఉండదని, వారి సేవలను పార్టీ వినియోగించుకుంటుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎవరైనా మనస్తాపం చెందితే కూర్చోబెట్టి మాట్లాడతామన్నారు. ఒక వ్యక్తి కోసమో వ్యక్తుల కోసమో ఉండదు, ఇంక్లూడింగ్ ఇక్కడ ఉండే వాళ్ళతో సహా ఇంకోరైనా పొలిటికల్ పార్టీ నడుస్తున్నప్పుడు ఆ జర్నీలో ఎవరైనా మనస్తాపం చెంది ఇదైతే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడే ప్రక్రియ అయితే ఉందో, ముందు మాట్లాడము అయిన తర్వాత కూడా ఎందుకు చేశామో అని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. అల్టిమేట్ అందరి గోల్ ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకా మరి మంచి మెరుగైన మెజారిటీతో అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఏదైనా తీర్చగలగాలి అనేది ఉంది. కాబట్టి ఇందులో అపోహలు ఏమనుంటే వాటి తొలగించే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇక ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు వైఎస్ఆర్సిపి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుందంటున్నారు రాజకీయ పరిశీలకులు.